స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? వాయిస్ ఇచ్చేసి. నేను ఇచ్చేది ఏంది? వాయిస్ ఎక్కడ అయ్యింది? ఏమి వాళ్ళు వాయిస్ జై హింద్ వాయిస్ ఇచ్చేస్తాను ఏంటి చెప్పి చెప్పురా. హలో, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మే హెల్ప్ యూ సుధాకర్? సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు, పెట్టావా? నిజంగా పెట్టాను. నేను వెళ్ళి కామెడీ చేస్తున్నాను చెప్పేసి ఇంకా ఈ రోజు వచ్చేసరికి మేము ఫ్యామిలీ గోల కొత్తదిగా ట్రై చేస్తున్నాము. ఫ్యామిలీ గోల సండే గోల. సండే గోల ఈరోజు సండే కదా, అందుకే మీరే చెప్పండి. ఇంకా నేను నిద్ర నుంచి కరెక్ట్ గా బయట రాలేదు. మొదలు పెట్టేసి మొత్తం డైరెక్ట్ పెట్టేటివి, మన ఎడిటింగ్ ఏం లేదు మనకి. ఓకే, ఈ రోజు వచ్చేసరికి మేము బిర్యానీ చేయబోతున్నాము. సో మేమిద్దరు కలిసి బిర్యానీ ఎట్లా చేస్తామని మీరు చూడండి. ఎలా తిట్టుకుంటాము అని కూడా చూడాలి మీరు. మీరు ఎప్పుడు ఇక్కడ పొయ్యి మీద ఏం చేస్తున్నామనే చూస్తారు. పొయ్యికి ఇటు సైడ్ మేము ఏం చేస్తామని ఎవరు చూడలేదు ఇప్పుడు దాకా. సో ఈ రోజు వచ్చేసరికి అందరూ అది చూడబోతున్నారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. ఏమైనా చాలా భయంకరమైన విషయంగా ఈ వీడియోలో జరిగిందంటే మా క్షమించండి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఎవరికి తెలుసు. సండే గోల్ అంటే ఏం చేయాలి? గోల గోల్ చేయాలి, చెయ్యి. మరి ఇది పెట్టాలి ఇక్కడ. మీకు కావాలంటే తర్వాత పొయ్యి దగ్గర కూడా నేను చూపిస్తాను. ప్రస్తుతానికైతే మమ్మల్ని చూడండి ఏం చేయాలి, ఏం కట్ చేస్తున్నా. ఏమంటారు? గ్రీన్ చిల్లీ ఇంగ్లీష్ లో, తెలుగులో ఒక్క నిమిషం ఏంటి? ఇంతసేపా? పచ్చిమిరకాయ, పచ్చిమిర్చి, కరెక్ట్. మేము రోజు ఎలా గొడవ చేస్తాం కిచెన్ లో, మా బాధలు ఎలా ఉంటుంది, నా బాధ ఎలా ఉంటుందో ఇక్కడ మీరు చూడండి. నేను ఈ అబ్బాయికి చెప్పాలంటే ఎంత బాధపడతానో చూడండి, మీకే అర్థమైపోయింది. టార్చర్ నాకైతే. వాటడు ఆంటీకి తెలుగు చక్కగా వచ్చి నాకు తెలుగు రాదు, అది మీకే తెలిసి ఉంటది, లైవ్ చూస్తారు కదా. నేను కట్ చేస్తా ఇట్లా, నువ్వు కట్ చేస్తా రేపు మార్నింగ్ తినాలి. అంటే ఇది రెడీ చేయండి, మీరు కుక్ చేయండి. అవి ఉంటేనే కదా కుక్ చేయాల్సింది నేను. ఎందుకు? ఫస్ట్ మీకు ఆనియన్సే కావాలి కదా. అవును, ఆనియన్ కట్ చేయలేదు కదా. చేయలేదా? ఓ ఇది ఇదికా. నేను సీక్రెట్ డిష్ అని ఒకటి చెప్పారు కదా స్టార్టింగ్ లో, అదికి పెట్టారనుకున్నాను. ఇట్రా నేను కట్ చేస్తాను, నువ్వు కట్ చేస్తా రేపు మార్నింగ్ తింటామే మనం. ఇట్రా చేస్తామంటే పోయి అది చేయపో. ఏది చేయాలా బిర్యానీకి? ఏం చేయాలి దాంట్లో, ఏం వేయాలా? ఏ ఆనియన్ ఫ్రై చేయలేదా? చేయలేదు, అన్ని ఇప్పుడే చేయాలి. అన్ని ఇప్పుడే చేయాలా? నైస్ ఆన్సర్. ఆనియన్ ఫ్రై చేయడానికి ప్యాన్ కావాలా? ఆ ప్యాన్ ఇవ్వండి. ఎక్కడుందో వెతుకో, ఎవరిస్తారు, వెతికిస్తారా ఏంటి? తీసుకొచ్చి ఏంటి సేఫ్, ఏంటి సైడ్ సేఫ్, ఎందుకంటే కార్నర్ లో పెట్టాను. వేస్ట్ పేపర్ తెచ్చే పని లేదా పడేయటానికి? ఫస్ట్ ఆన్ చేసేస్తాం, తర్వాత మళ్ళీ అన్ని చూసుకుంటాం. సంవత్సరానికి చేస్తావు అంట? చేసుకుంటాం. ఈ ఆనియన్స్ కట్ చేసిందా కాస్త ఆపురా. ఎందుకండి? ఎందుకంటే ఈ రకంగా అయితే 1 అవర్ అవుతుంది, 1 అవర్ వాళ్ళు చూడలేరు కదా వీడియో. పాపమా. ఇప్పుడు ఆనియన్స్ నేను కట్ చేశాను, రామ్ కట్ చేస్తే రేపటికి ఫుడ్ తింటామే, ఈరోజు తినము మనం. అంతేనా రామ్ చెప్పేది? ఇసురు వేస్తారా ఆయిల్ లో డీప్ ఫ్రైకి, చిన్నగా వేస్తారా? ఇంకా రెడీ అవ్వలేదు ఇసురే. ఇంకెందుకు అలసం, బ్యాటింగ్ ఆడేసాయి ఆయిల్ తో కూడా కామన్. ఇంతకు ఇద్దరం కనిపిస్తున్నాం నేను చూడు అక్కడ. ఫుడ్ అనేది నార్మల్ రెసిపీ, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఈ రెసిపీ చాలా సార్లు పెట్టాము. ఇది ఇద్దరం కలిసి చేస్తే ఎలా ఉంటది అని తెలియటానికి అని చెప్పి ఈ వీడియో చేస్తుంది. మీకు కూడా తెలియాలి కదా, మేము చాలా టైం చేస్తాము, మాకు కిచెన్ లో ఎలా ఉంటది రచ్చ అనేది తెలియాలి కదా అందరికి. మెయిన్ టెన్షన్ ఆంటీకి, ఎందుకంటే మేము కుక్ చేస్తే 10 గిన్నెలు డబల్ వర్క్ అవుతుంది నాకు. వీళ్ళు కుక్ చేస్తే ఏంటి అంత స్లోగా ఒక్కొక్కటి వేస్తారు ఎవరన్నా? బోర్ కొడుతుంది చూడండి చాలు ఆంటీ. బోర్ కొడుతుంది, సంవత్సరం వేస్తారు ఆనియన్స్ చెప్పు.
ఆ రోజు కాలింది కదా అందుకే భయపెట్టి స్లోగా మెల్లగా చక్కగా ఇస్తున్నాను. ఒక్కొక్కట డీసెంట్ బాయ్. డీసెంట్ బాయా? మీరు చెప్పండి ఎంత డీసెంట్ బాయ్ అనేది. అందరికి తెలుసు నా చేమ డీసెంట్ బాయ్. పట్టాల ఉండాలి అక్కడ ఉంది. మరి ఏమేమి వేస్తా దాంట్లో ఇంతకి? ఇప్పుడు దాకా 3 ఐటమ్స్ వేస్తాను. సాల్ట్ వేసావా ఇంతకి? మెయిన్ బిర్యానీకి కావాల్సిందండి సాల్ట్. మరి వేసావా? అంటే మీరు పని చేస్తున్నారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అని నేను ఇయ్యలేదు. ఇది ఏంటంటే వాళ్ళ చికెన్ బిర్యానీ, సండే గోల్లో చికెన్ బిర్యానీ వస్తుంది కదా. రెసిపీ పెట్టలేదు, రెసిపీ కావాలంటే కింద లింక్ ఇస్తాను చూడండి. ఈ రోజు కూడా చికెన్ బిర్యానీని మనం పెట్టింది తెలుసా నీకు? చూసా రా, మంట ఎక్కడ అవుతుంది? మంట కాదు అది, తంట పెడుతున్నావు నువ్వు ఇంట్లో. ఓకే స్పీడ్గా చేయటం నేర్చుకో. నేను స్పీడ్గా ఉంటాను కానీ పొయ్యి స్లోగానే. మార్చేసి ఇక్కడ చికెన్ పెట్టేసేమా? ఏం చేసేసి ఇన్ని పొయ్యిలు ఉన్నాయి నీకేంటి బాధ? ఓకే మీరు కరెక్ట్ గానే ఉంటది. అమ్మ కాలుతుంది. ఇప్పుడు మధ్య మధ్యలో మటుకు ఆపుతున్నాము ఎందుకంటే లాంగ్ ప్రాసెస్ అవుతుంది. కామెడీ మేము మాట్లాడుకున్న వరకు ఉంచుతాము. ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో ఏమి చేయాలి? ఫస్ట్ మనం ఏంటి బట్టర్ వేస్తాం కదా. మరేది ఎక్కడికి వెళ్ళి? షాప్ కింద ఫ్రిడ్జ్ లోనా? ఇంటి దగ్గర ఉంటది చూడు రా. తెచ్చావో తేలేదని నేను ఆపాను. నీకు లేట్ అయింది కదా, నువ్వు ఇండియా పోయి తెస్తున్నావేమో అని భయం వేసింది. అక్కడ ఉంది. రామ్ పాట కూడా పాడొచ్చు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. లేదు ఎందుకు? చాలు కదా. చాలు పాట పాడొచ్చు కదా, మనకు బోర్ కొట్టుకుండా ఉంటది కదా. ఎవరికి అంటే? చూసే వాళ్ళకి. చూసే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండాలి. కానీ అది చూసి చాలా మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, ప్లే బ్యాక్ సింగర్స్ అందరూ నన్ను కొట్టడానికి వస్తున్నారు. ఏమి రాదు, నేను చెప్తాను వాళ్ళకి. ఏంటి ఇక్కడనే ఉన్నాడు, ఆ రూమ్ లోనే దాచుకుని ఉన్నాడు. అవును అవును రామ్, నేను చెప్తాను. అందుకే కదా నిన్ను ఎంకరేజ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ యువర్ ఎంకరేజ్. ఫలావాక్ ఎక్కడుంది? ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మరి అది తీసే పని లేదు, అది నేను ఇవ్వాలా నీకు అన్ని? రాము రెసిపీస్ చాలా పెట్టాడు కదా, మీరు చూసారు కదా నా ఛానల్లో, ప్రతి ఒక్కటి ఎక్కడుంది అని చెప్పి నేను తీసిస్తేనే పెడతా చేస్తాను. లేకపోతే అవును ఎక్కడ ఉంది అని నాకు తెలియదు కదా. తెలుసుకోవాలి కదా. దీంట్లో ఏమేయాలి? ఎప్పుడైనా ఏ గంట తీసుకోవాలి? స్టీల్ దా చెక్కరా? ఏమో ఒకటి నేను స్టీల్ యూజ్ చేయను. మరి ఏమి యూజ్ చేస్తావు? స్టీల్తోనే కలిపిస్తాను. కలిపేస్తే అయితే గ్రేట్ కదా. మీరు ఉన్నారు, పెద్దవాళ్ళు ముందు ఇండిసెంట్ గా బిహేవ్ చేయకూడదు. అవునా? ఇప్పుడు వేసే ఆనియన్స్ అవి ఏంటి? టొమాటో పౌడర్ తెచ్చావా? టమాటో తీసుకొచ్చేసి కత్తి కొంచెం పెద్దగా అవుతుంది, తిట్టుకోమాకండి. పట్టించుకోవా? 2 ఈడియట్స్ అనుకోవచ్చు, సండే గోల్ అనుకోవచ్చు, ఏదైనా దీని పేరు మీరే పెట్టేసుకోండి. ఇచ్చేసి టమాటా కడిగేసి ఇక్కడ పెట్టున్నాను. ఏం తెస్తావు? జింజర్ గార్లిక్ పేస్ట్,
దేని క్యారెట్ అవి దేనికి కావాలి కదా క్యారెట్ ఎందుకు బిర్యానీకి వెజిటబుల్ బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ కాదు చేస్తుంది చికెన్ బిర్యానీ కదా ఏమో ఒకటి అంటే అన్ని కలిపి ఇవ్వండి చూడండి మీరు అదిలో సాల్ట్ వేస్తారా అని అడిగారు నేను ఇదిలో సాల్ట్ వేస్తానా అని అడిగాను సరిపోయింది చాలు కదా చాలు చికెన్ వేస్తావా వేస్తాను ఏం వేస్తావు దాంట్లో సాల్ట్ వేస్తాను ఇంకా చికెన్ వేసావా ఇంతకి చికెన్ ఏం లేదు కోళి వేస్తాను కోళి వేసావా కోళి కోళి ఈ కోళి ఎక్కడది తమిళనాడులో కోళి చెప్తారు చికెన్ కోళి వెంగాయం పచ్చమిలక ఇంజిపూండు పేస్ట్ ఇంజిపూండు విలుదు తన్నీల జీరకం కరింజీరకం వెందయం అదికప్పురం ఏలక్కా పట్ట గ్రాంపు లవంగం అదికప్పురం వెంగాయత్తే పొడి పొడియా నరికి కొంచెం ఎన్నైల వదకికనో మీకు ఏమైనా అర్థమైందా అర్థమైన వాళ్ళేమో అర్థమైందని కామెంట్ లో రాయండి అర్థం కాని వాళ్ళు అర్థం కాని వాళ్ళు కామెంట్ వదిలేసి పారిపోవాలి ఎక్కడైనా పోతారు ఎప్పుడు అక్క పక్కకి పో అక్క పక్కకి పో అని మెసేజ్ పెడతారు కదా ఏ పక్కకి అని ఇప్పుడు దాకా చెప్పలేదు మనం ఏం చేయాలా ఎక్కడ పోవాలి ఇంకొకసారి పక్కకి పో అంటే ఏ పక్కకి అని ఉన్నావు కదా ఇప్పుడే అడిగేస్తాది కూడా అవును మెయిన్ గా అందరూ పక్కకి పో అని చెప్తున్నారు ఏ పక్కకి తర్వాత మీరు పెద్ద తోపు అని అక్కకి చెప్తారు ఆ తోపులో ఎన్ని కాయిస్ ఉంటాయి కాయిస్ కాదు ఎన్ని ట్రీస్ ఉంటాయి ఆ ట్రీస్ లో ఏంటేంటి పెట్టారు ఇది అన్ని మాకు తెలియాలి అవును మెయిన్ తెలియాల్సింది ఇవి రెండు అవును జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కదా ఫస్ట్ అట్లా రెండు కావాలి టమోటా వేయాలి ఇది ఒక స్పూన్ చూసారా సైడ్కి వెళ్ళిపోతున్నాడు అవును ఇక్కడ అచ్చు చేస్తే తప్పు కదా అందుకే సైడ్కి వెళ్ళిపోయాను హ్యాండ్ వాష్ హైజీన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ చెప్పా మాట అవును ఏమైనా అచ్చు వస్తే కూడా హైజీన్ హ్యాండ్ వాష్ యూజ్ చేయండి చూడండి నేను హ్యాండ్ వాష్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కంపెనీ ఇస్తున్నారు దీనికి కూడా కంపెనీ అవును వస్తున్నాను మీ అసిస్టెంట్ సారీ ఆంటీ నేను కావాలని చేయలేదు సున్నా పెట్టేద్దాం కాలుతుంది మిక్స్ చేయండి మిక్స్ చేయండి ఇదే కై పక్వం అని చెప్తారు మాస్టర్ స్టేట్ లో అంటే హ్యాండ్ టేస్ట్ హ్యాండ్ టేస్ట్ హ్యాండ్ నరికేస్తే హ్యాండ్ టేస్ట్ వస్తుంది నరకలేదు లేదు తెలుగులో అది ఏం చెప్తారు నాకేం తెలుసు నా తెలుగు రాదుగా అసలు ఆనియన్స్ పొయ్యి మీద పెట్టావు ఏదన్నా చూసావు అక్కడ చూస్తానండి ఇంకా ఫ్రై అవ్వలేదు కదా ఇప్పుడు ఏం చేద్దాం ఫ్రై అవ్వడానికి వెయిట్ చేస్తాం ఇప్పుడు వచ్చేసి అక్కడ నేను డస్ట్బిన్ వేసి వస్తా ఒక నిమిషం ఒక రెండు నిమిషాలు అక్కడ మళ్ళీ ఆన్ చేస్తాము ఎందుకంటే అక్కడ డస్ట్బిన్ పడేసి వస్తాడు ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తాను ఇప్పుడు ఏం చేయాలా చికెన్ వేయవా చికెన్ బిర్యానీ చికెన్ లేకుండా చేస్తావా ఎదులు వేయాలి త్రీ స్టవ్స్ ఉంది క్లియర్ గా చెప్పండి బిర్యానీ ఇదేం కాస్తావు దీని కాస్తావు ఇది వచ్చి ఇది మూడు బిర్యానీకే కదా కింద చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో ఓకే ఇది మూడు బిర్యానీకే కదా ఇదిలో ఏంటి వేయాలి దీంట్లో వేయాలి చికెన్ చాలా
ఒకటే ఇస్తే సరిపోయిద్దా? నీ ఒక్కడికేనా? ఇంక ఇంట్లో ఎవరు లేరా? ఓకే, మన ఇద్దరికి చాలా. ఇంకా లేరా ఇంట్లో? వద్దు. ఎందుకు వద్దు? ఎందుకు? ఏమొద్దు? వన్ డే వేస్తావా, వన్ మంత్ వేస్తావా చికెన్ కూడా? ఇప్పుడు ఫాస్ట్ గా వేస్తే మీ మీద పడుతుంది, అందుకే స్లో మోషన్ లో చక్కగా సైలెంట్ గా కూల్ గా వేస్తున్నాను. అది ఒక తప్ప. చూడండి, నేను పొయ్యి ఆ చేత్తో కలుపుతానని చెప్పి. పొయ్యి కలపరయ్యా, గిన్నెలో రెసిపీ కలపరు. ఏమో ఒకటి చూడండి, చేత్తో కలుపుతున్నాను పెన్ స్క్రూడ్. ఓకేనా? స్టార్టింగ్ అడిగారు కదా, చూడండి చేత్తో కలిపేస్తాను. ఇప్పుడు చూసారా? ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను రైస్ కుక్ చేస్తున్నాను, ఇక్కడేమో ఆనియన్స్ కుక్ ఫ్రై అవుతున్నాయి, ఇక్కడేమో చికెన్ పెట్టేశాము. రామ్, ఇంకోటి అడుగుతా చేస్తావా? రైతా చేసేస్తే ఆనియన్ కట్ చేస్తే రైతా చేయాలా? చేస్తా. ఇది ఒక సైడ్ కుక్ అయిపోయినా సెకండ్ సైడ్ తిప్పుకుందాం స్లోగా. నేను వచ్చేసి ఈ ప్లేట్ యూజ్ చేస్తున్నాను. రామ్ ఎట్లా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాడు అబ్బాయి, కామన్. అది నాకు ఇంట్లో వర్క్ ఎక్కువ పెట్టాలి. నో ఆంటీ, నేను ఎప్పుడు అక్కడ పెట్టాను, ఇట్లా పెట్టాను ఆంటీ. ఇక్కడ చూడండి, ఈ ప్లేట్ లోనే ఈ గంట కూడా పెడతాను. గంట కాదు, గంటే. గంట అంటే బెల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మర్చిపోకుండా. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వస్తాయి నోటీస్. ఖాళీగా ఉన్నప్పుడు చూసేసేయచ్చు. ఏం చేస్తున్నావు? ఆనియన్స్ ఎంత కొయ్యాలి? కట్ చేస్తా? కట్ చేయనా? ఇది చాలా. నేను కట్ చేస్తా. మన వాళ్ళకి మన ఇంట్లో కిచెన్ లో ఏమేమి ఆనియన్స్ కట్టర్స్ యూజ్ చేస్తాం అది కూడా వీడియో చేసి పెడదాం రా. చేసేస్తా. చూడండి, ఇక్కడ ఆనియన్ వైపు పెట్టినా, ఆ అబ్బాయి వైపు పెట్టినా, మీరు ఎవరి వైపు పెట్టాలరా? ఎవరి వైపు? వద్దు, ఆపేసేయండి. ఆపేనా? ఆ పాపం. రియల్ గా ఆనియన్ కట్ చేసే వరకు ఆపనా? రేపు దాకా కట్ చేస్తా నేను. రేపటి వరకు? రచ్చిపోయినట్టే మేము. రామ్ గారు ఆనియన్స్ సరిపోతాయి ఎగటం ఆపాలా? చాలు చాలు, నిన్ననే ఒక వీడియోలో చూస్తాను, ఈ టైమ్ లో తీస్తే మంచి స్మెల్ వస్తుంది అని చెప్పాడు. చూసారా, విన్నారా? ఏంటి, ఏ టైమ్ లో తీయాలనేది కూడా అబ్బాయి ఎక్కడో చూసి నేర్చుకున్నాడు. అది కూడా వాడాడు బ్రెయిన్ అనేది, వేస్ట్ చేసుకోడు అది కూడా కదమ్మా. ఒకటి ఫ్రీగా దొరికితేప్పుడు వాడుకోవాలి, ఎందుకు ఇబ్బంది పట్టి యూజ్ చేసి ఆలోచించి టైం వేస్ట్ చేసి ఆలోచన మీద ఫుడ్ ఎక్కువ తినేసి? అవునా? అవును. కాబట్టి తిట్టుకో మాకంటే కాస్త పెద్ద వీడియో అవుతుంది, మీకు ఫన్నీగా కూడా ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కావాలన్నప్పుడు నాకు కామెంట్ సెక్షన్ లో రాయండి. మా ఇద్దరు ఎలా ఉండదు కిచెన్ లో, మా ఇద్దరు గోల ఎలా ఉండదో తెలుస్తుంది. ఏం చేయాలా? ఏం చేస్తావు ఆనియన్? కట్ చేయాలా? కట్ ఎలా చేస్తావు? చేయి కట్టి చేయితో కలిపి. ఇంకా ఇంకా ఒక పెద్ద టెక్నిక్ ఒకటి ఉంది ఆంటీ. ఎందుకు మనం వివి పిలిచి ఉన్నారు కదా, పిలిచి కట్ చేయమని చెప్తాము. రెండు అమ్మాయి ఇంట్లో ఉన్నారు కదా, మంచిగా కట్ చేసి పారేస్తారు కదా. కట్ చేయనా? నేను కట్ చేస్తావా? నేను గంట సేపు కట్ చేస్తున్నాను కదా. మినిట్స్ ఆపుదాం అలా వీడియో. నువ్వు ఆనియన్స్ కట్ చేసేటప్పటికి ఎదుట వాళ్ళకి నీరసం వచ్చేసి వాళ్ళు ఇంకోసారి తినేస్తారు మన కోసం. కీర దోసకాయ కూడా కట్ చేస్తున్నాడు రైతాకి, చూడండి. ఓకే, తీయండి, నాకు రాలేదు. ప్లీజ్ హెల్ప్ మీ. ఏమి హెల్ప్ చేయాలి? కాదు, మరి ఏం వంట చేస్తారా? మేము ఎక్కువ వేస్ట్ చేస్తాం కదా బాయ్స్ కదా. నువ్వు తినేస్తావు వేస్ట్ చేసిన స్కిన్? అవును, ఇప్పుడు తినేసాను కదా. మరి వాళ్ళ చూపించావు అది కూడా చూసే ఉంటారు, ఇప్పుడు రికార్డ్ చేస్తూ ఉంటారు మీరు. చేయలేదు, నిజంగా చేయలేదు. సూపర్ ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ. పరువు బతకడానికి ఒక పాట పాడి. వద్దు ఆంటీ. పాడ పాటకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు తెలుసా? దేనికి? అంత చండాలంగా పాడుతున్నా. ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ అవుతారమ్మా.
చాలా మంది మరి రామ్ ఇక్కడ వ్లాగ్స్ అని చేస్తున్నారు వీ వ్లాగ్ అని వాళ్ళు 5-6 మినిట్స్ పెడుతున్నారు మనకు ఒక రెసిపీకి ఇంతసేపు పడుతుంది వాళ్ళు ఎలా చేస్తున్నారు అంత చిన్న వీడియో ఫుల్ డే ఎడిటింగ్ అంటే అసలు మొత్తం తీసేస్తాం ఆ వీడియోకి ఫుల్ డే వ్లాగ్ యూజ్ అయ్యేముందు దాంట్లో పైగా ఫుల్ డే అని పెట్టేస్తున్నారు కదా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అని పెడతారు ఎవరో ఒకరు చేసిన పనియే నేను నిన్న అందుకే అడుగుతుంది ఎట్లా అసలు 2-3 మినిట్స్ లో వీడియో ఎలా అవుతుంది మీరు ఇంగ్లీష్ లో ఒక సీరియల్ వస్తుంది ఇది ఫ్లాష్ అని వాడికి ఏంటంటే అన్ని ఎలక్ట్రిక్ స్పీడ్ లో చేస్తాడు అట్లాంటి వాళ్ళు వాళ్ళ శిష్యులు ఇప్పుడు మనం ఊరికే బిర్యానీ రెసిపీని హాఫ్ అన్ అవర్ వచ్చేసి సండే గోల్ అని పెట్టుకున్నాం యాక్చువల్లీ ఇది వ్లాగ్ అని పెడితే మనకి 3 అవర్స్ అవుతుందేమో వాళ్ళకి పని త్వరగా చేయటం రాదు కానీ మమ్మల్ని తిప్పుతున్నారు అని చెప్తారు కరెక్టే కదా మనం బ్లాగ్ చేస్తే చచ్చిపోతారని చూడటానికి జనాలు 3-4 మినిట్స్ వీడియో చేయగలుగుతాం నేను ఫుల్ కార్డ్ వేసేస్తున్నానండి వేసేసి మనకి ఊరికే ఒక్క రెసిపీకి హాఫ్ అన్ అవర్ పడుతుంది వీడియో మన గోల కిచెన్ లో నార్మల్ మనం కిచెన్ లోకి వస్తే ఎంత సేవ్ చేసుకుంటున్నాము 1 అవర్ 2 అవర్స్ పడుతుంది 1 అవర్ 2 అవర్ వాళ్ళకి చూపించాలంటే ఎలా చూపిస్తాం వీడియో మొత్తం అందుకే మనం వ్లాగ్ వీ వ్లాగ్ చేయటం లేదు అవునా చేస్తే చూసేవాళ్ళు పాపం ఒకవేళ కావాలంటే చెప్పండి వన్ డే నేను వ్లాగ్ పెడతాను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు పెడతాం మా ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు అది కూడా వాళ్ళకే వదిలేద్దాం మనం బిజినెస్ వాడేటప్పుడు ఎవరు పరుగు పోతుంది అంటే నాదే మీది కాదు ఎవరిది పోతే నాదే రియల్ గా అయితే నేనే ఓడిపోయేది ఓడిపోయినా రియల్ గా ఒప్పుకుంటాను జాలిగా ఉంటది ఎందుకు ఎవరు ఓడిపోయినప్పుడు బాగా టెన్షన్ అవుతారు అంకుల్ వాళ్ళకే కష్టం కదా అంటే అలా అని కాదు మార్నింగ్ టు ఈవినింగ్ నేను సీరియస్ గా చూసి ఉంటారు కానీ బిజినెస్ ఆడేటప్పుడు చూడండి ఫన్నీగా ఉంటుంది పసు పిల్లలు లాగా మీకు కావాలనుకున్న అప్పుడు నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఒక రోజు ఆ వీడియో కూడా పెడతాను మీరు ఎలా ఉంది స్పైక్ చేస్తాం అంటే అంకుల్ తెలుగు సీక్రెట్ గా వీడియో రికార్డింగ్ చేద్దాం వీళ్ళు కామెంట్ లో పెట్టాలి కదా మా వాళ్ళు చూడగలుగుతాం మేము మీకు 1 అవర్ అయినా పర్లేదు వ్లాగ్ అన్నప్పుడు పెట్టేద్దాం మనం నో ప్రాబ్లం అది మీకే వదిలేస్తున్నాను మీరు కావాలని ఇంట్రెస్ట్ ఉంటే గనక నాకు పెట్టేసేయండి మీకోసం పెట్టామంటే 1 అవర్ ఆడతాం కదా రికార్డింగ్ లో పెట్టేస్తాము 1 అవర్ కాస్త అయినా మనకి కామెడీ కూడా ఉంటుంది కదా అక్కడ అదే 1 అవర్ రికార్డింగ్ పెట్టి మనం లోపల ఎడిటింగ్ చేసి పెట్టేస్తాం వీళ్ళకి కావాలేమో అడగదు అందుకని అంటుంది దీంట్లో ఏమేమి వేసావు సాల్ట్ వేసావా సరే ఇది చూడు రైస్ కుక్ అయిందో లేదో నేను చెయ్యనుగా నీకు తెలుసుగా నేను టేస్ట్ చేస్తే నేను తిన్నాను మీకు తెలుసుగా పాపం వాళ్ళకి తెలియదు నేను టేస్ట్ చేస్తాను అనుకుంటారు మా వాళ్ళు అవునారా లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ కావాలి ఇప్పుడు ఈ రైస్ చూడు కుక్ అయిందో లేదా గంట లేదు ఆంటీ 15 మినిట్స్ అయిందిరా మనం పెట్టి మన వీడియో 15 మినిట్స్ వెళ్ళిపోయింది ఇప్పుడే చూసాను నేను కుక్ అవ్వలేదా అయిచ్చింది అయిపోయింది నేను మొత్తం కూడా చూపించట్లేదు బిర్యానీ నేను లిఫ్ట్ చేస్తా వెయిట్ చేయండి నేను చేస్తాను నువ్వు చేస్తే మిడ్ నైట్ అవుతుంది ఏం చేసినా No, you should not lift the weight. I will do. చెప్పాను కదా మిడ్ నైట్ అయింది కదా మనం తినేది కానీ వాళ్ళకి పాపం 1 అవర్ లో రామ్ స్పీడ్ గా వంట చేస్తున్నాడు ఫాస్ట్ అనుకుంటారు మన వాళ్ళు కదరా ఆ వెనక నేను ఎంత బాధపడి వాళ్ళు మీకు తెలియదు వీడియోకి ఎంత రెడీ చేసిస్తే స్టార్ట్ చేస్తావు కదరా ఏంటి కరెక్టా రాంగ్ సో కరెక్టా రాంగ్ అని చెప్పి అక్కడ వాళ్ళు చూసే వాళ్ళకి కూడా తెలియాలి కదా ఇక్కడ చూడండి నాకు బాయ్స్ కుకింగ్ అంటే అట్లా ఎంత ఉంటది అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ కిచెన్ అంతా 1 అవర్ క్లీన్ చేసుకోవాలి మీ కుకింగ్ కి అవునా
అది బాయ్స్ కుకింగ్. బాయ్స్ కుకింగ్ అంటేనే ఆ ఫ్లోర్ ని అట్లా ఎయిర్ లో ఇట్లా ఫ్లోర్ ఎయిర్ లో లేదండి. బాయ్స్ కుకింగ్ అంటే ఒక బాయ్స్ కుకింగ్ చూడండి, ఏ వీడియో చూడండి, ఆరెంజ్ జ్యూస్ దొరికితే దగ్గర ఉన్న వాళ్ళు ఫేస్ లో వేస్తారు, కర్డ్ ఉంటే హాఫ్ తినేసి హాఫ్ ఇదిలో వేస్తారు, చికెన్ అయ్యాక ఒక హాఫ్ ప్లేట్ బిర్యానీ సబ్ వేడిగా తీసి ఇక్కడనే తినేసి మిగతా వాళ్ళకి వెళ్తుంది. ఇవన్నీ బాయ్స్ కుకింగ్ లో స్పెషాలిటీ అంటే స్పెషాలిటీ. అవునా? అయితే నాలెడ్జ్ నువ్వు చేస్తుంది మిగిలిపోయిందేనా? నేను తింటుందిరా, నువ్వు చేస్తున్నావు కదా చాలా రెసిపీస్, అవన్నీ మిగిలిపోయితేనే నాకు వస్తుందా? అంటే ఇంట్లో సమానంగా ఉన్నాం కదా, 3-3 బాయ్స్ 3 గర్ల్స్ 3 కదా. ఓ వాళ్ళిద్దరిని యాడ్ చేసేసారు, వాళ్ళు వెజిటేరియన్ ఏంటి? వాళ్ళు ఇచ్చి వాళ్ళ ఫుడ్ ఎవరు షేర్ చేయలేదు, మన ఫుడ్ వాళ్ళు షేర్ చేయలేదు. వాళ్ళ ఫుడ్ మనం షేర్ చేసుకోవచ్చు. సలాతా, సలాతా షేర్ చేయవచ్చు, మనం షేర్ చేస్తే కలుస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ రైతా అయిపోయిందా? సరే ఈ లోపు ఇంకోటి పెట్టేస్తారు, వాళ్ళకి కూడా టైం పాస్ అవ్వాలి కదా. నేను చూడాలంటే కేక్ చేసేసాయి అంటే అది తర్వాత చేస్తాం, ఫాదర్ వచ్చే టైంలో చేస్తాం. వీడియో ఒక అక్కడ పెద్దగా ఏడు, వాళ్ళకు కూడా వినిపించావు కదా. చూడు కుక్క అయిందో లేదో, చికెన్ సాల్ట్ అన్ని సరిపోయిందో లేదో, పాపం వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తుంది. ఈ టెస్టింగ్ కి సెపరేట్ గా నన్ను పట్టుకున్నారు కిచెన్ లో. ఓ మై గాడ్, గిన్నెలు పగలగొట్టి మాత్రం పగల కొట్టలేదండి. ఇట్లాంటి సౌండ్ చేయాలా మనం? హైదరాబాద్ సైడ్ లో వెళ్ళండి, బిర్యానీ ఏరియాకి వెళ్తే టన్ 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 అని కొట్టుకునే ఉంటాడు. చూడండి ఎలా ఉంది, ఏమేయాలి? బర్ఫెక్ట్. బర్ఫెక్టా పర్ఫెక్టా? బర్ఫెక్ట్. బర్ఫెక్ట్ అంటే ఇది ఎక్కడ లాంగ్వేజ్? నేను కొత్త లాంగ్వేజ్ కనిపెట్టాను. రేపటి నుంచి మీరు కూడా ఏది టేస్ట్ చేసినా బర్ఫెక్ట్ అనండి. బర్ఫెక్ట్ బర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేద్దాం, వాళ్ళకి ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పేసి లైవ్ వీడియో ఎండ్ చేసేద్దాం. క్వైన్ 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 చెప్పు చాలు, అర్థమైతుంది. అది ఏం లాంగ్వేజ్ అడుగు? యూట్యూబర్ లాంగ్వేజ్. మంచి యూట్యూబర్ అంటే అందరికీ అర్థమై ఉంటుంది. నేను మంచి యూట్యూబర్ని కాదుగా. మీకు అర్థమైంది, వాళ్ళు మీరు యాక్టింగ్ చేస్తున్నారు. దీని గురించి ఏదైనా చెప్తే లాస్ట్ లో చెప్పేసి ఎండ్ చేసేద్దాం. బిర్యానీ ఇంకా దాని ధరను వెళ్ళిపోయింది, ఇంకా రైస్ పెట్టేసి దమ్ పెట్టేయటమే కదా. ఏం చేద్దాం ఇప్పుడు, కామెంట్ సెక్షన్ లో చూడండి. రామ్ బ్రో ఫుడ్ చేసేటప్పుడు చెయ్యాలి, సైడ్ లో ఉన్న అది ఇది తిన్నకూడదు అని కామెంట్ సెక్షన్ లో పెడతారు చూడండి. ఇంకా ఏం చెప్తావు? అందరూ ఇట్లా బిర్యానీ చేయండి, తినండి, కుమ్మేసేయండి, అంతే చెప్తాను. సండే సండే ఏంటి? ఇవాళ మనం వచ్చేసి నాన్ వెజ్ వాళ్ళకి వచ్చాము సండే స్పెషల్ గా. ఈసారి వేరే డేస్ వెజ్ వాళ్ళకి వద్దామా? పాపం ఎందుకు? వాళ్ళు కూడా కష్టపడతారు. ఎందుకు? నీకు వెజ్ ఎక్కదు కదా, లోపల దిగదు కదా. అవును కదా, ఎవరెవరికి వెజ్ దిగుతుంది? వెజిటేరియన్ ఇప్పుడు బిర్యానీ వెజిటేరియన్ యాడ్ చేయాలా అని గొడవ చేస్తున్నారు తెలుసా? ఏది బిర్యానీ? బిర్యానీ వెజ్ లో యాడ్ చేసేది. నేను చాలా వెజిటేరియన్ చూస్తాను, కుస్కా తింటారు, చికెన్ బిర్యానీలో ఉన్న కుస్కా తింటారు. అడిగితే చికెన్ లేదు కదా అని చెప్తారు. అట్లాంటి వెజిటేరియన్ మారిపోయారంటి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్తే రామ్ చేస్తాడు, కోతోడు కాబట్టి ఏం చేస్తాడు. అవును, ఈ మా ట్రీ నుంచి ఆ ట్రీ దూకడానికి అన్ని చేసేస్తాం, ప్రాబ్లమే లేదు. ఇంకేం కావాలి? ఇప్పుడు చికెన్ కుక్ అయిందో లేదో చూసి ఆ రైస్ వేసేద్దాము. రైస్ వేసేసి వీడియో అయిపోయింది. మంచి బ్లాస్ట్ చికెన్ అయిపోయింది. రైస్ వేసేసి, రైస్ వేసేటప్పుడు తిప్పలు చూద్దరు కానీ అందుకే ఉంచాను. ఓ నేనే వేయాలా? ఇందాక నేను చేస్తానా అంటే మీరు వెయిట్ లిఫ్ట్ చేయొద్దు అన్నారు. ఇప్పుడు చూడండి, ఇది ఇది చాలా తక్కువ పని కదా. ప్లీజ్ మూవ్.
చూసారా ఎంత గట్టిగా కరెక్ట్ గా చేశాను. నేను చేద్దాం దీన్ని రామ్. ఇప్పుడు ఆనియన్స్ వేద్దామా, తర్వాత ఇస్సిరి పొయ్యి మీద కూడా పోసాడు. ఇప్పుడు నేను పొయ్యి క్లీన్ మళ్ళీ ఐ విల్ డూ ఐ విల్ డూ ఐ విల్ డూ. ఇప్పుడు చూడండి కాస్త, ఒక నిమిషం, టూ, త్రీ, ఫోర్. పొయ్యి క్లీన్ చేసేసాను. బటర్ తెచ్చేసి తెచ్చేసాను, వేసేసి దాంట్లో కట్ చేసి వేసి ఇంకా ఆపేసి వీడియో ఆపేసి. ఎందుకంటే ఇంకా అయిపోయింది కదా మంది సండే గోళ, వాళ్ళకి సండే గోళ కాస్త నెక్స్ట్ సండే దా చూపిద్దాం అనుకుంటున్నావా? చూపిస్తాం, వాళ్ళకి పని లేదు మాకి పని లేదు. చాలు కదా, చాలు. ఇప్పుడు ఏం చేద్దాం, దమ్ పెట్టేద్దాం. దమ్ నేను చెప్పినట్టు పెట్టండి. ఎలా? నిన్న ఒకసారి చెప్పాలి దమ్ బొమ్మని పెట్టేసి చెప్పేసి పెట్టవేనా? లేదు దమ్ చెప్పా మాట అక్కడ నాకు కాదు చెప్పేది. కమ్యూనిటీ గైడ్ లైన్ చేస్తారు వాళ్ళు, పని మాల్లో ఉన్నారు కదా యూట్యూబ్ వాళ్ళు. నేను ఇప్పుడు మాట చెప్పింది ఇదిలా చెప్తే ఇట్ ఈస్ సో బ్యాడ్, అయ్యో కమ్యూనిటీ గైడ్ లైన్ దొరికిపోయారు దొరికిపోయారు మన జనాలు దొరకలేదని అప్పటి నుంచి చూస్తున్నారు, దొరికిపోయారు లాగేసుకుంటారు. ఓకే వాళ్ళకి చెప్పేసి ఏం చేసేద్దాము? యా సీ యూ టుమారో. అయ్యో సీ యూ రోజు చూస్తాము, ప్రాబ్లం లేదు. ఏం చెప్పాలా? బిర్యానీ అయిపోయింది, బిర్యానీ టేస్ట్ చేసి ఇట్లాంటి బిర్యానీ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అంతే. వేరేమైనా బిర్యానీ రెసిపీ మనం పెట్టలేదు కదా, వేరేం చెప్పాలా తెలియట్లేదు. సండే గోళ, సండే గోళ తెలుసు. అదికి ఏమైనా చెప్తే కింద కామెంట్ సెక్షన్ మైండ్ కి వస్తుంది, వేసేస్తారే నన్ను, మిమ్మల్ని వదిలేస్తున్నారు. వదినా అక్కో సూపర్ అక్కో రామ్ బ్రో, మీకు తెలుగే రాలేదు రామ్ బ్రో. తర్వాత ఉతినక్క సూపర్ అక్క రామ్ బ్రో ప్లీజ్ ఆడమాకు రామ్ బ్రో. ఉతినక్క సూపర్ అక్క రామ్ బ్రో ప్లీజ్ పాడమాకు రామ్ బ్రో. ఇంకా ఇంకా అట్లనే వస్తుంది, ఫుల్ టోటల్ డ్యామేజ్ వన్ సైడ్ గా చేస్తున్నారు. వాట్ ఇస్ దిస్? ఒక న్యాయం కదా, న్యాయం లేదా మీకు? టూ సైడ్స్ డ్యామేజ్ చేయాలి, ఎడ్ సైడ్ డ్యామేజ్ చేయమంటావు? ఏమో ఒక సైడ్ చేయండి. ఓకే బాయ్. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో రాయండి, రామ్ చెప్పినట్టే రాయండి. అవును రాయండి, నెక్స్ట్ వాడేసుకుంటాం. కామెంట్ సెక్షన్ లో వచ్చిస్తారు కదా. ఓకే బాయ్.